దేవుడు చూస్తూ హతపాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామమున మీ మాటలు వినటానికి నేను వచ్చింటున్నాను. నాతో మాట్లాడండి, నా జీవితాన్ని చక్కపరచుకోవడానికి, బాగు చేసుకోవటానికి, ఆశీర్వదింపబడటానికి, ఆశీర్వాదముగా ఉండటానికి నాకు కృపను చూపించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొందించున్నాము. ఆమెన్. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే, దేవుని యొక్క సర్వాంగ కవచం, ది హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ మనం చూస్తూ వచ్చాం. ఈ హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ మనకు ఎఫీసీలకు రాసిన పత్రిక 6:14 నుంచి 17 వరకు మనం చూసాము. దీంట్లో 6 అంశాలను మనం చూసాము. ఈ 6 అంశాల్లో మొదటి 5 కంప్లీట్గా ఎటువంటివి అంటే, మనం సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణలో ఉండేటువంటి ఆయుధాలు. లాస్ట్ వీక్ మనం చూసింది ఏంటంటే 6వది, అదేంటంటే దేవుని వాక్యము, రీమా వాక్యము. అది ఎటువంటి వాక్యము అంటే, 2 అంటే అది ఆత్మరక్షణ చేసుకోవడానికి, అంతేకాకుండా మనం పోరాటానికి వాడబడింది. హల్లెలూయా. అయితే ఈ యొక్క కవచము, దేవుని యొక్క సర్వాంగ కవచం మనం ధరించినప్పుడు మన నడినెత్తి నుండి అరికాలు వరకు మనము ఫుల్ ప్రొటెక్షన్తో ఉంటాం, మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒక ఏరియా మాత్రము కవర్ కాదు, అదేంటంటే మన వీపు భాగం. హల్లెలూయా. అయితే ఈ వీపు భాగం చాలా ఇంపార్టెంట్. ఎందుకు దేవుడు ఈ వీపు భాగాన్ని కవర్ చేయలేదు, మిగతా అంతా కవర్ చేశాడు కానీ ఈ వీపు భాగాన్ని మాత్రం కవర్ చేసుకోవడానికి ఎందుకు ఇవ్వలేదు అంటే, 2 ముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం గమనించాలి. మొట్టమొదటిది ఏంటంటే, మనం ఆత్మీయ పోరాటం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మన వీపును సాతానుకు చూపించకూడదు. హల్లెలూయా. చూపించినట్టయితే ఆ అన్కవర్డ్ ఏరియా కాబట్టి, అక్కడ కవరింగ్ లేదు కాబట్టి సాతానుడు ఖచ్చితంగా వాడు ఆ ఏరియాను డ్యామేజ్ చేస్తాడు. వీపు మీద ఖచ్చితంగా వాడు ఒక దెబ్బ వేయడానికి మనం వానికి అవకాశం ఇస్తున్న వ్యక్తులమై ఉంటాం. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా ఇంకొక మాట చెప్పాలంటే, ఈ ఆత్మీయ పోరాటం నెవర్ గివ్ అప్. కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో బాగుండదు, పరిస్థితులు బాగుండవు, మనమేమో బాగా ఏదో చేస్తాం అనుకుంటుంటాం కానీ మన చుట్టూ పరిస్థితులు సహకరించాం. అటువంటి టైంలో ఏందబ్బా ఈ జీవితము, ఇంతేనాబ్బా, నేను ఇంక వదిలేస్తానులేబ్బా, ఇంక ఇది కాదబ్బా, అటువంటి మాటలు ఎప్పుడు కూడా మన నోటి నుంచి రానేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే అటువంటి మాటలు మాట్లాడుతున్నామో మన వీపును సాతానుకు ఎక్స్పోజ్ చేస్తున్న వ్యక్తులం అవుతాం. హల్లెలూయా. ఇంతేకాకుండా 2వ విషయం ఏంటంటే, మన వీపును మనం ఎప్పుడు కాపాడుకోలేము. స్నానం చేసే వ్యక్తులు కూడా ఎవరు కూడా వీపును సరిగా వాళ్ళ వీపు వాళ్ళు తోముకోవడం కష్టం. ఎంత మ్యాక్సిమం ట్రై చేస్తాం బట్ అది కొంచెం కష్టం. వీపును కాపాడుకోవడం అనేది కొంచెం కష్టం. ఈ రోమా సైన్యము, ఈ సైన్యము ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళంటే, వాళ్లకు దేవర్ గివన్ సపరేట్ ర్యాంక్స్, అంటే ఒక గ్రూప్స్ ఆఫ్ పీపుల్గా వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక గ్రూప్గా వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు. హల్లెలూయా. ఆ ర్యాంక్ని ఏమనేవాళ్ళంటే ఫాలంగ్స్ అనేవాళ్ళు. ఫింగర్స్ అనుకోండి, ఫాలంగ్స్ అనే పదం, ఫింగర్ అనే పదం వచ్చింది. అంటే ఏంటంటే, బాగా గమనించండి, వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఎట్లా నేర్పిస్తారంటే, వీళ్ళు ఆ గ్రూప్లోనే ఉంటారు తప్ప ఇంకొక గ్రూప్కు పోరు. హల్లెలూయా. ఈ యుద్ధంలో నా కుడి పక్కన ఎవరుంటారో, నా ఎడం పక్కన ఎవరుంటారో అని వాళ్ళకి బాగా తెలుసు. ఆ ప్రకారమే వాళ్ళు యుద్ధం చేస్తారు, వరుసగా నిలబడి యుద్ధం చేస్తూ ఉంటారు. యుద్ధం బీభత్సంగా ఉండి వెనక నుంచి కూడా శత్రు సైన్యం వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, నా కుడి పక్కన ఎవరున్నారు, నా ఎడం పక్కన ఎవరున్నారు తెలుసుకొని వాళ్ళు కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతారు. ఎట్లా అడ్జస్ట్ అవుతారంటే, ఒకరి వీపు ఇంకొకరి వీపుకు అపోజిట్ అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ది సేమ్ ఈజ్ ట్రూ క్రైస్తవ జీవితంలో ఇటువంటిదే జరుగుతుంది. ఇట్స్ నాట్ మనం ఐసోలేటెడ్గా ఒక్కరం పోయి నేనేదో సైతాను రాజ్యాన్ని నేను నాశనం చేసి వస్తాను అనడము, అది గర్వంతో కూడిన మాట. ఎందుకంటే మనందరం కూడా దేవుని యొక్క రాజ్యంలో సైనికులం. మన స్థాయి ఏంటి, మన యొక్క పరిస్థితి ఏంటి మనం గుర్తెరగాల. ఒక డిసిప్లిన్ కలిగి జీవించాల. మనం ఎంత ఉన్నామో అంతకంటే ఎక్కువ ఆలోచించకూడదు, అంతకంటే తక్కువ ఆలోచించకూడదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో పెట్టినాడో ఆ స్థితి మనము గుర్తెరగాల. 2వది, మన పరిస్థితి బాగాలేనప్పుడు మనకు వెంటనే సాయం చేయడానికి ఎవరున్నారు అనేది మనము తెలుసుకొని ఉండాలి. ఏ వ్యక్తి అయితే దేవుడి నుంచి నాకు సహాయంగా దేవుడు పెట్టిండు, ఎవరి మాటలు నేను ఎప్పుడు వినాలి అనేది మనం తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా.
ఎందుకంటే ఆ సహోదరుడు నీకు పక్క నుండి నీతో పాటు యుద్ధం చేస్తున్న వ్యక్తి. హల్లెలూయా, ఆమేన్. నీ పరిస్థితి బాగాలేనప్పుడు బ్రదర్ ఫలానా ఫలానా అన్నప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. నేను చాలా సంవత్సరాలుగా మినిస్ట్రీ గమనిస్తున్న విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, ఏ సహోదరులు అయితే మనతో సహాయం చేస్తున్నట్టుగా ఉంటారో వీపు మీద కూడా పొడుస్తున్నది కూడా వాళ్ళే అంటారు చాలాసార్లు. క్రైస్తవ జీవితాల్లో సాతనుడు ఎవరినో వాడట్లేదు, మన సహోదరును మన సహోదరుననే వాడుతుంటాడు. ఆమేన్. చాలాసార్లు అది ఇది క్రైస్తవ సంఘంలో ఉండకూడని విషయము, కానీ ఉండకూడదు, కానీ జరుగుతున్నాయి. బయటికి పోతూనే పలానోడు ఇట్లాంటివాడు పలానోడు అట్లాంటివాడు అని మాట్లాడుతాడు. బయటికి పోతే అంతవరకు ప్రజలాడంటే అవన్నీ బాగానే ఉంటాయి, బయటికి పోతేనే వీడికి ఎక్కడ అవకాశాలు వస్తాయి, వాడికి ఎక్కడ అవకాశాలు వస్తాయని చెప్పి దూరం పెట్టే ఆలోచనలు క్రైస్తవుల్లోనే చేస్తుంటారు. కాబట్టి మనం ఎటువంటి వ్యక్తులు ఉండాలంటే, మనము సైతానుకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళగా ఉండాలి తప్ప సైతానుతో కలిసి పోరాడే వ్యక్తులుగా ఉండకూడదు. హల్లెలూయా. నిన్ను నమ్మిన నీ యొక్క నిన్ను ఎంతో నమ్మింటాడు నీ సహోదరుడు పక్క నుండి. నువ్వు వెనక నుంచి పొడిచే ఆలోచన ఉంటే నువ్వు ఎవరి వైపు నువ్వు యుద్ధం చేస్తున్నట్టు, ఎవరితో కలిసి యుద్ధం చేస్తున్నట్టు? సాతానుతో. అందుకే మోసం అనేది ఉండకూడదు క్రైస్తవ జీవితంలో. మోసం ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, కపటం ఉండకూడదు, బయట కోటి లోపల ఒకటి ఉండకూడదు. ఉంది అంటే నువ్వు సైతాన్ లోపల కూర్చోన్నావు, నువ్వు సైతాన్ నీలో కూర్చోన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ఈజ్ ది అన్కవర్డ్ ఏరియా. ఏ ఏరియా అయితే కవర్ చేయబడలేదో, ఒక కవరింగ్ లేదో ఏరియా. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి రెండు విషయాలు. ఒకటి, మనం మన వీపు చూపించకూడదు. రెండవది, సహోదరు ఇంకొక సహోదరునికి కాపాడుతుండాలి. హల్లెలూయా. ఒక సహోదరునికి బాగాలేదు, ప్రార్థన చేయి, గంట సేపు రెండు గంటలు చేయి, ఉపవాసం ఉండు. ఫెలోషిప్లో ఎవరికో బాగాలేదు, ఒక రోజంతా ప్రార్థన చేయి. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? ఆ కుటుంబాన్ని నువ్వు కాపాడుతున్నావు, ఆ యొక్క సహోదరుని నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావు. దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము వీఆర్ కమింగ్ ఇన్ టు ప్యూర్ అఫెన్సివ్ వెపన్స్. ఇంతసేపు ఇంతకాలం మనం డిఫెన్సివ్ వెపన్స్ చూసాం, అంటే ఆత్మరక్షణ చేసుకునే ఆయుధాలను చూసాము. నెక్స్ట్ బోత్ డిఫెన్సివ్ అఫెన్సివ్ ఒకటి చూసాము, ఇప్పుడు ప్యూర్లీ అఫెన్సివ్ వెపన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, చరిత్ర గమనించి చూసినా, ఎవరి ఎక్స్పీరియన్స్ను మీరు అడిగి తెలుసుకున్నా కూడా, యుద్ధంలో ఎవరు గెలిచినారు అంటే ఆత్మరక్షణలో ఉన్న వాళ్ళు ఎప్పుడు గెలవరు. డిఫెన్స్లో ఉండి ఎవరైనా గెలుస్తారా? డిఫెన్స్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా గెలుస్తారా? గెలుస్తారా? ఓ 20 ఓ T20 మ్యాచ్ జరుగుతుంది, స్టార్ట్ అయినప్పటి నుంచి డిఫెన్సే ఆడుతున్నాడు, గెలుస్తారా వాళ్ళు? గెలవరు. ఎప్పుడైనా గమనించండి, యుద్ధంలో ఎవరు గెలుస్తారంటే అఫెన్సివ్ పీపుల్ విల్ బి. ఎవరైతే అఫెన్స్లో ఉంటారో వాళ్ళే గెలుస్తారు. ఒక ఫ్రెంచ్ జనరల్ ఒక ఆయన, ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ ఉంది, నేను అంతా చెప్పదలుచుకోలేదు. ఆ ఫ్రెంచ్ జనరల్ ఒక ఆయన అడిగిండంట, యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారు అని అడిగారంట. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ది వన్ హూ అడ్వాన్సెస్. అడ్వాన్సెస్ అంటే ముందుకు వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. నువ్వు డిఫెన్స్ అంటే నువ్వు వెనక్కి పోతుంటావు, బట్ వెన్ యూఆర్ అఫెన్సివ్ యు మూవ్ ఫార్వర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసయ్య మనకు వాక్యంలో తన సంఘం గురించి ముందుగానే ఒక మంచి ప్రణాళికనిచ్చిండు. మొట్టమొదటిసారిగా బైబిల్లో చర్చ్, సంఘం, చర్చ్ అనే పదము ఎక్కడ రాయబడిందంటే యేసయ్య మాటల్లోనే, మత్తయి సువార్త 16:18 రాయబడింది. యేసయ్యకు ఒక ఆలోచన, ప్రణాళిక ఉండింది సంఘం ఏ విధంగా ఉండాలని. మనం ఇంతకుముందు కూడా గమనించాం ఈ మాటను, మళ్ళీ ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 16:18. హల్లెలూయా. అంటే పేతురు మీద సంఘం కట్టట్లేదు, బాగా గమనిస్తాం. పేతురు మీద కాదు, యేసయ్య అనే బండ మీద ఆయన కడుతున్నాడు. అప్పటికే పాతాల లోకపు ద్వారాలు ఎప్పుడు ఉంచో ఉన్నాయి, కొత్తగా వస్తున్నది సంఘము. ఈ సంఘం ఎప్పుడైతే వస్తుందో, బాగా గమనించాలి, సంఘం ఎప్పుడైతే వస్తుందో పాతాల లోకపు అధికారులు దాని ముందు నిలబడలేవు. హల్లెలూయా. అంటే సంఘము కొత్తగా వస్తుంది, సంఘము ఎప్పుడైతే స్థాపింపబడుతుందో, కట్టబడుతున్నదో,
పాతాళము దాని ముందు నిలబడలేదు. హల్లెలూయా. యేసయ్యకు ఆ ప్రణాళిక ఉండింది. అంటే ఇంకొక మాట ఏంటంటే, గ్రీక్లో గ్రీక్ పదము హెడీస్ అంటారు. హెల్కు ఉన్న పదం ఏంటి? హెడీస్. హెడీస్ అంటే ఇన్విజిబుల్, కనిపించని అనర్థం. ఇన్విజిబుల్ అంటే సాతాను యొక్క రాజ్యం ఏంటంటే కనిపించకుండా పనిచేస్తున్న రాజ్యం. మనం అనుకుంటాం కనిపించకుండా పనిచేస్తుంది. ఈరోజు నేను రాకముందు, నేను ఇక్కడికి ఈ ఫెలోషిప్కి రాకముందు ప్రార్థన చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పడుకుందామని చెప్పి జస్ట్ బాగా టైర్డ్గా అనిపిస్తుండింది. అసలాగే నేను ప్రార్థన చేసుకున్న తర్వాత పడుకున్నప్పుడు పడుకున్నప్పుడు కలలో ఐ సా టూ యంగ్ పీపుల్, ఒక అమ్మాయి అబ్బాయి. ఒక చూడకూడనటువంటి పరిస్థితులలో వాళ్ళను చూస్తూ ఉన్నాను. అండ్ ఆ అమ్మాయి మెడలో ఒక సిలువ ఉంది. సిలువ ఉంది. సిలువ వేసుకున్నంత మాత్రం మంచోళ్ళు అనుకోదండి. ఎన్ని సిలువలు ఉన్నాయి ఇక్కడ? మూడు. ఒకటి ఎస్ప్రౌది, రెండు దొంగలవి. దొంగ సిలువ కూడా ఉండొచ్చు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సిలువ అంటే. అయితే నేను గమనిస్తూ ఉన్నాను, రెగ్యులర్గా గమనిస్తున్నాను వాళ్ళిద్దరిని. ఆ అమ్మాయి నన్ను చూస్తున్నప్పుడంతా థ్యాంక్ యూ జీసస్, నన్ను నీ చిత్తంలో ఉంచినందుకు నీకు స్తోత్రం, మమ్మల్ని ఇద్దరిని నువ్వు ఒకటిగా పెట్టినందుకు నీకు స్తోత్రం అని నన్ను చూసి అంటూనే ఉంటుంది. ఏమో యూస్ టు అబ్జర్వ్, నేను పెద్దగా పట్టించుకోకుండా ఉన్నాను. సడన్గా ఒక రోజున వెన్ ఐ సా దెమ్ అగైన్, తెలియకుండా నేను ది స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ సెడ్ రిబ్యూక్ చేయాలి ఆ వ్యక్తిని. సో ఐ సెడ్ ఇన్ జీసస్ నేమ్ గెట్ అవుట్ ఆఫ్ హర్ అని చెప్పాను ఆ డీమన్. బ్యూటిఫుల్గా అనిపించిన ఆ వ్యక్తి సడన్లీ షీ బికేమ్ ఎ వెరీ అగ్లీ పర్సన్. అండ్ రెండోది, ఆ అమ్మాయితో ఉండిన వ్యక్తి, ఆ అబ్బాయి నన్ను అటాక్ చేయడానికి వచ్చాడు. ఇదంతా కలలో. ఓకే, అటాక్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఏమైపోయింది, నన్ను ఏదో పట్టుకోవడానికి వచ్చిండు, పట్టుకోవడానికి వచ్చిండు, అట్లా పడిపోయిండు. ఈ అమ్మాయి ఫెరోషియస్గా ఏదో చేయాలని వస్తుంది, పోతుంది, ఏదో చేయాలని వస్తుంది, పోతుంది. ఐ సెడ్ నో వెపన్ దట్ ఈస్ ఫ్యాషన్డ్ అగేన్స్ట్ మీ షాల్ ప్రాస్పర్. ఐ కాస్ట్ యూ, ఐ కమాండ్ యూ, గెట్ అవుట్ ఆఫ్ హర్ అని చెప్పాను. అండ్ నాకు తెలియకుండా ఐ వోక్ అప్ బై ప్రేయింగ్ ఇన్ అప్ బై స్పీకింగ్ ఇన్ టంగ్స్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఇన్విజిబుల్, బయటికి కనిపించేది ఒక ప్రపంచము, లోపల దయ్యాలు. ఎస్పెషలీ ది స్పిరిట్స్ ఆఫ్ అడల్టరీ, స్పిరిట్స్ ఆఫ్ ఈ కాలంలో లవ్, లస్ట్, ఈ పదాలు ఉంటాయి కదా, అంత ఫ్రాష్. నేను చెప్తున్నాను, లెట్ మీ బి వెరీ ఫ్రాంక్. యవ్వనస్తులు ఎస్పెషలీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిలోకి ఇన్వాల్వ్ కాకండి. లోకము మనం అనుకున్నంత మంచిది లేదు. బయటికి కనిపిస్తే ఏ వ్యక్తిలో ఎన్ని డీమన్స్ ఉన్నాయో మీకేం తెలుసు? ఒక మనిషిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయో మీకేం తెలుసు? ఏ మనిషితో మాట్లాడుతుంటే ఏ దయ్యాలు మిమ్మల్ని ఎంటర్ అవుతున్నాయో, మీ లోపలికి వస్తుంటాయో మీకేం తెలుస్తుంది? డీమన్స్ ఎంటర్ త్రూ కమ్యూనికేషన్. నీ ఎవరితో ఎక్కువ కమ్యూనికేట్ చేస్తావు వాళ్ళ నుంచి దయ్యాలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. డీమన్స్ కమ్ త్రూ కమ్యూనికేషన్. నేను ఎంత కమ్యూనికేట్ చేస్తే అట్లా వస్తాయి. హల్లెలూయా. ఈవెన్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ త్రూ కమ్యూనికేషన్. పరిశుద్ధాత్మని అభిషేకం నీళ్ళు ఎట్లా వస్తుంది? నువ్వు దేవునితో ఎక్కువ కమ్యూనికేట్ చేస్తుంటే పోలీస్ పెట్టాడ్రస్ దయాలు కూడా అంతే. అందుకే దిస్ ఇస్ అన్ ఇన్విజిబుల్ కింగ్డమ్. సాతాన్ రాజ్యము చాలా కనపడకుండా మభ్యపెట్టి బయటికి ఒక రకము, లోపల ఇంకొక రకం. సడన్గా బ్యూటిఫుల్ ఉమెన్, దట్ గర్ల్ అగ్లీగా అయిపోయింది. కప్పు వాసన వస్తుంది అమ్మాయి దగ్గర. బికాస్ డీమన్స్ దే స్మెల్ ఫౌల్. దయ్యాలు ఒక చోట కంపు వాసన వస్తుంది అంటే దయ్యాల యాక్టివిటీ ఉంది అక్కడ. సడన్గా బాగుంటుంది, సడన్గా కంపు వస్తుందంటే డీమన్స్ యాక్టివిటీ. సో దిస్ ఇస్ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, రాజ్యం, దేవుని యొక్క రాజ్యం ఎటువంటిదంటే కట్టబడుతుంటుంది, పోరాడుతూ ఉంటుంది కూడా. హల్లెలూయా. అంటే దేవుని యొక్క సంఘం కట్టబడాలి. రెండు విషయాలు కంపల్సరీ జరగాలి. దేవుని సంఘం కట్టబడితేనే పోరాడుతుంది. సంఘం కట్టబడకుండా ఎట్లా పోరాడుతుంది? పోరాటం కష్టం. హల్లెలూయా. యేసయ్య కడతాడు, కానీ కట్టేప్పుడు మనము పనివారిగా మనం ఉండి అది కట్టే దాంట్లో మనము మన యొక్క శక్తి కొలది మనము చేయాల్సి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎఫీసీలకు రాసిన పత్రిక 6:17-18
Can I have it in English? 6:17-18 KJV unte chadavandi, King James Version. Praying always, always ante రాత్రి పడుకోవాలా, టైం అయింది, నిద్ర వస్తుంది. ఆ ఉద్దేశం ఏంటి? ప్రేయింగ్ ఆల్వేస్ అంటే నువ్వు వాచ్లో ముళ్ళు ఎట్లాగదో ఆల్వేస్ అంటే అట్లా ఎప్పుడు ప్రార్థన చేస్తుండండి. ఆల్వేస్ విత్ ఆల్ ప్రేయర్, తెలుగులో ఏముంది? ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన కదా. హల్లెలూయా. బాగా గమనించండి, అక్కడ రాయబడిన మాటలు చూడండి. ఆత్మ వలన నువ్వు ప్రార్థన చేయాలంటే నీ ఇష్టానుసారంగా చేసేది కాదు. ఆత్మ వలన నీకు ఒక ప్రేరేపణ ఉండాలి. హోలీ స్పిరిట్ షుడ్ గైడ్ యూ. నువ్వు చేసే ప్రార్థన ఎల్లప్పుడూ నీ నోట్లో ప్రార్థన ఉండాలి. అందుకే ఇంగ్లీష్లో ఇంకో మాట ఉంటుంది, ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎట్లా చేయాలా విల్ డిస్కస్ లేటర్. ప్రతి సమయమందు అంటే ఎల్లప్పుడూ ప్రతి విధమైన ప్రార్థన. ఎన్ని విధాల ప్రార్థనలు ఉన్నాయి? అన్ని విధాల ప్రార్థనలు. ఆమెన్. ఎన్ని ఉన్నాయో మళ్ళీ చూద్దాం. విజ్ఞాపనల విషయంలో ఎట్లా ఉండాలంట? పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. మెలకువగా ఉండడం అంటే నిద్రపోకుండా ఉండమని కాదు. మెలకువగా ఉండంటే నిద్రలో కూడా మెలకువగా ఉండాలి. నిద్ర నీ శరీరానికి అవసరం, నీ ఆత్మకు కాదు. ఆమెన్. ఇన్ఫ్యాక్ట్ నేను నిద్రపోయిన మధ్యాహ్నము నా ఆత్మ మేల్కొనే ఉంది. మై స్పిరిట్ వాజ్ వాచింగ్ ఏం జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఆత్మలో ఏం జరుగుతున్నాయి. హల్లెలూయా. అయితే ఇంగ్లీష్లో మీరు ఇంకోటి గమనించినట్లయితే, ఇంగ్లీష్ బైబిల్స్ ఎవరి దగ్గర ఉంటే మీరు గమనించినట్లయితే 17వ వచనానికి 17వ వచనానికి మధ్యన ఒక కోలాన్ మార్క్ ఉంటుంది. అవునా? దేర్ ఇస్ అ కోలాన్. యు నో ఏ కోలాన్? 2 డాట్స్ ఉంటాయి, పైన ఒక డాట్, కింద ఒక డాట్. పైన డాట్ కింద కామా ఉంటే సెమీ కోలాన్. కోలాన్కి అర్థం ఏంటంటే బాగా గమనించండి, 17వ వచనము 18వ వచనముకు మధ్య కోలాన్ ఉంది. మీనింగ్ ఏంటంటే 17వ వచనము ఇట్ ఈస్ గ్రామాటికలీ ఏ కంప్లీట్ వర్స్. బాగా ఆలోచించండి, గ్రామర్ ప్రకారంగా 17వ వచనం అయిపోయింది. 17వ వచనం ఏమని చెప్తుంది చదువుతారు ఇంగ్లీష్లో? 17 స్టాప్, అక్కడికి అయిపోయింది. అయితే గ్రామాటికల్గా అయిపోయింది బట్ లాజికల్గా అయిపోలేదు. అంటే దట్ ఈస్ స్టిల్ ఇన్కంప్లీట్. ఏంటి, 18వ వర్స్ చదివితే కానీ ఆ ముందు వర్స్ కంప్లీట్ కాలేదని అర్థం. హల్లెలూయా. అంటే 18వ వర్స్ ఏమని చెప్తుంది? ప్రార్థనలు చేయండి, అన్ని సమయాలలో ప్రార్థన చేయండి అని చెప్తుంది. అవునా? బాగా ఆలోచించండి. ఇంతకుముందు 17వ వచనం వరకు మనం 6 విషయాలను గమనించాం. 6 విషయాలను గమనించాం. అవునా? ఒకటి దట్టిని గమనించాము, తర్వాత మైమరుపు మన బ్రెస్ట్ ప్లేట్ గమనించాము, తర్వాత చెప్పులు గమనించాము, తర్వాత షీల్డ్ కదా ఒక డాల్ గమనించాము, తర్వాత హెల్మెట్ తీసుకున్నాము, కత్తి తీసుకున్నాము. ఇవన్నీ కూడా గ్రామాటికల్గా ఆ సెంటెన్స్ అంతవరకు కంప్లీట్. కానీ ఈ ప్రార్థన, అన్ని విధాల ప్రార్థన, నువ్వు మెలకుగా ఉండడము ఇది లేకపోతే అవి కంప్లీట్ కాదు. అంటే అవన్నీ పనిచేయాలంటే ఈ ప్రార్థన అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీ యొక్క 6 నువ్వు ఏవైతే ధరించినావో అవన్నీ చక్కగా పనిచేయాలంటే నువ్వు అన్ని సమయాలందు అన్ని రకాల ప్రార్థనలు చేయొచ్చు. శ్రద్ధ కలిగి మెలకువతో ఉంటేనే మిగతావన్నీ కూడా పనిచేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలీదు ఎంతమంది టైం పెట్టుకొని ప్రార్థన చేస్తారో నాకు తెలీదు, కానీ ఒకవేళ చేయకపోతే అట్లా చేయండి. గంట సేపు, ఒక 2 గంటల సేపు ముఖాల మీద కూర్చోండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్పెండ్ సమ్ టైం. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎటర్నిటీ. ఆమెన్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంది. 10,000 రూపాయలతో నేను ఇప్పుడు ఒక స్థలం, ఏదైనా చిన్న స్థలం కొనుక్కున్నాను. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను? భూమి మీద ఇన్వెస్ట్ చేస్తాను. అర్థమైనా? భూమి మీద. ఓ 10 సంవత్సరాల తర్వాత అది 10,000 లక్ష రూపాయలు కావచ్చు. అవునా? అంటే వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దాట్. అదే సమయాన్ని, టైంను నువ్వు మోకాళ్ళ మీద ఉండి దేవుని దగ్గర ప్రార్థనలో ఉన్నప్పుడు
యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ ఇన్ ఇటర్నిటీ. దేవునితో ఉండే యొక్క ఏమంటారు, దట్ ఈస్ ఎల్లప్పుడు ఇటర్నిటీని ఏమంటారు తెలు, నిత్యత్వంలో యు విల్ బి ఇన్వెస్టింగ్. హల్లెలూయా. సో ప్రార్థన ఏంటి, ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి అనే విషయాన్ని మనం వెలక మునుపు లూకాసు వార్త 11:1 చదవండి. లూకాసు వార్త 11:1 చాలు. ఏసయ్య దగ్గర ఉన్న శిష్యులందరూ కూడా యూదులు, అవునా, అందరూ కూడా యూదులు. వాళ్ళకు మతానుసారంగా ప్రార్థన చేయడం బాగా తెలుసు. రోజుకు 5 సార్లు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు ముస్లింలు ఏ విధంగా ప్రార్థన చేస్తారు, యూదులు అదే విధంగా ప్రార్థన చేస్తారు. ముస్లింస్ నమాజ్ చేస్తారు కదా టైం పెట్టుకొని, అదేవిధంగా యూదులు కూడా చేసేవాళ్ళు. కానీ ఈ శిష్యులు ఏసయ్యను గమనించినప్పుడు వాళ్లకు కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏమంటే, ఈయన మాలాగా ప్రార్థన చేయడం లేదు, ఈయన కొంచెం తేడా ఉంది ఈయన ప్రార్థన. రెండవది, యోహాన్ తన శిష్యులకు ప్రార్థన నేర్పించినారనే ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. యోహాన్ ఏం ప్రార్థన నేర్పించిందనే ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ దేవర్ నాట్ సాటిస్ఫైడ్. వాళ్ళు ఏసయ్యను చూసినప్పుడు ఏమనిపించింది అంటే వాళ్లకు ఈయనకు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా హీఈస్ గెటింగ్ రిజల్ట్స్. ది ఓన్లీ రీజన్ ఏంటంటే, ఏసయ్య జీవితంలో అద్భుతాలు, ఏసయ్య దగ్గరకు వచ్చిన వాళ్లకు సమస్యలు తీరిపోతున్నాయి, ఏసయ్య దగ్గర హీఈస్ గెటింగ్ రిజల్ట్స్, ఎప్పుడు ఏం చేసినా రిజల్ట్స్ వస్తున్నాయి. ఏసయ్య ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోయి, హీఈస్ గెటింగ్ రిజల్ట్స్. ఇవి చూసినప్పుడు దేవర్ అస్టానిష్డ్. శిష్యులు గమనించినారు, ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు గమనించినారు. గమనించి ఏసయ్య అని అడిగిన మాట ఏంటంటే, అయ్యా ఫైనల్గా లాస్ట్ గడుతున్నది ఏంటంటే, మాకు కూడా ఎట్లా చేయాలన్న ప్రార్థన నేర్పించు. నువ్వేదో చేస్తున్నావు కదా, అట్లా ఆ టైంలో మాకు కూడా నేర్పించు అని శిష్యులు అడిగారు. హల్లెలూయా, హల్లెలూయా. యు నో అవర్ ప్రేయర్ షుడ్ గెట్ రిజల్ట్స్. ప్రార్థనకు రిజల్ట్స్ రావాలి, రావాలని రాకూడదా, రావాలి. హల్లెలూయా. ఈ ప్రార్థన అంటే ఏంటంటే, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇట్ ఈస్ కమ్యూనికేషన్ విత్ గాడ్. భావ వ్యక్తీకరణ. కమ్యూనికేషన్ మీన్స్ భావ వ్యక్తీకరణ. ఎవ్రీ కమ్యూనికేషన్ హ్యాస్ అ పర్పస్. ప్రతి కమ్యూనికేషన్కు ఒక పర్పస్ ఉంటుంది. నువ్వు ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నావు, ఎందుకు కమ్యూనికేట్ చేస్తున్నావు, ఇంపార్టెంట్. ఎవ్రీ కమ్యూనికేషన్ హ్యాస్ అ పర్పస్. ఏలియాతో నేను ఫోన్లో మాట్లాడాలనుకుంటున్నాను, ఒక పర్పస్ ఉంది. పలానా టైంకు రా అని చెప్పడానికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది, అర్థమైందా. నేను ఇంకొకరితో ఎవరితోనో గంటలు మాట్లాడుతున్నాను, ఒక పర్పస్ ఉంది. ఏంటి, టు బిల్డ్ ఎ రిలేషన్. ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఒకరితో పెట్టుకోవాలనుకున్నప్పుడు గంటలు వాళ్ళతో గడుపుతుంటాం, అవునా. ఆమెన్. రెండు రకాలు, ఒకటి కమ్యూనికేషన్ వల్ల ఒక రిలేషన్ బలపడుతుంది, రెండవది యుల్ గెట్ ఆన్సర్ టు వాట్ యు వాంట్. పక్కన ఇప్పుడు మనము ఎవరో రోడ్డు మీద పోతుంటారు, టైం ఎంత అని అడుగుతారు, రిలేషన్ బిల్డ్ అవుతుందా లేదు. నీకు అవసరం ఉంది, నువ్వు అడిగినావు, ఆన్సర్ వచ్చేసింది. హల్లెలూయా. అదే నువ్వు ఇంట్లో ఉండి గంటలు మాట్లాడుకుంటున్నాము అంటే వీఆర్ బిల్డింగ్ రిలేషన్షిప్. హల్లెలూయా. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఏంటంటే, ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ రిజల్ట్స్ రావాలంటే కమ్యూనికేషన్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. మనం గమనిస్తున్నాం ఏంటంటే, ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా ఫస్ట్లో ఆకుల మీద రాసేటోళ్ళంట, కమ్యూనికేట్ చేసేప్పుడు మాటలు లీవ్స్ మీద రాసి పంపించేవాళ్ళు. తర్వాత రాజులు ఒక పత్రాలు రాసి పంపించేవాళ్ళు. కొందరు పిజియన్స్కి ఇచ్చి పంపించేటోళ్ళు అంట. ఎవరికి పిజియన్స్, దే యూస్ టు డూ ఇట్. తర్వాత డబ్బులు ఉన్న వాళ్ళు ఒక మెసెంజర్ని పెట్టి పంపించేవాళ్ళు. రాను రాను ఏమైపోయింది, ఈ కష్టాలన్నీ చూసి పోస్టల్ డిపార్ట్మెంట్ పెట్టేశారు గవర్నమెంట్. పోస్టులు వచ్చినాయి ఇంకా ఫాస్ట్గా, వీళ్ళు చచ్చిపోయినారు, స్టార్ట్ ఇమీడియట్లీ టెలిగ్రామ్స్ వచ్చినాయి. తర్వాత ఏమైంది, మెల్లగా గ్రహం బలనేటైనా ఓ ఫోన్ కనబడి ఫోన్ వచ్చేసింది. ఆ ఫోన్ కాస్త ఏమైపోయింది, వైర్ ఊడిపోయింది. ఆ దానికి వైర్ ఊడిపోయి కార్డ్లెస్ ఫోన్స్ అయిపోయినాయి. తర్వాత ఏమైంది, చిన్న చిన్నవి అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఎస్ఎంఎస్లు అయిపోయింది. ఇప్పుడంతా వాట్సాప్, ఇది ఇంకోటి ఫేస్బుక్ మెసెంజర్, ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. హల్లెలూయా. అంటే ఎందుకు చెప్తున్నాము అంటే,
ది వరల్డ్ ఈజ్ డెవలపింగ్ ఎస్పెషలీ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్. డబ్బులు డబ్బులు, ఇట్స్ ఆల్ మనీ. ఎయిర్టెల్ సంపాదించినారు, బాగా సంపాదించినారు జస్ట్ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇంతకుముందు రిసీవింగ్కి కూడా డబ్బులు ఉండేవి కదా, ఇప్పుడు రిసీవింగ్కి లేవు డబ్బులు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకు అంటే దెర్ ఈస్ అ డెవలప్మెంట్. మీరు గమనిస్తే ప్రతిరోజు కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ను ఏ విధంగా డెవలప్ చేయాలా అనే దాన్ని ఆలోచిస్తూనే ఉన్నారు. ఈరోజు గూగుల్లో ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ట్రాఫిక్ ఎక్కడ ఫుల్గా ఉందనేది కూడా చూపిస్తుంది. మనం జీపీఎస్ ఆన్ చేస్తుంటే ట్రాఫిక్ ఎక్కడుంది, మనం అక్కడ ట్రాఫిక్ ఉందంట నిలబడిపోయినాయంటని చెప్పి ఇంకో దారిలో వెళ్ళిపోతుంటాం. సో అటువంటి ఫెసిలిటీస్ మనకు వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ప్రార్థనలోకి వెళ్ళక మునుపు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబియ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మనం ప్రార్థన చేస్తే దానికి జవాబియ్యాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ అది ఆయన పద్ధతి కాకపోతే ప్రార్థన చేయమనే మాట బైబిల్లో ఉండదు. హల్లెలూయా. రెండవ దిన వృత్తాంతంలో 7:14 చూడండి. 2 Chronicles 7:14 రెండవ దిన వృత్తాంతములు 7:14. ఈరోజు ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ బ్రీఫింగ్ అబౌట్ ప్రేయర్, ఫండమెంటల్స్ ఆఫ్ ప్రేయర్. రెండవ దిన వృత్తాంతములు 7:14. తమ్ము తాము తగ్గించుకొని హల్లెలూయా, హల్లెలూయా. అందరు చదివినారా? నువ్వు ప్రార్థన చేయడము అంటే మీనింగ్ ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకోవడము అని అర్థం. హల్లెలూయా. ఒక సమస్య వస్తుంది, టక్కన ఎవరో ఫోన్ చేసి పలానా పలానా అని చెప్పేసరికి 90% ఆఫ్ క్రిస్టియన్స్ చేసేది ఏంటంటే ప్రార్థన చేయరు. ఇది సమస్య వచ్చింది, ఇక్కడ ఫోన్ వచ్చింది, సమస్య వచ్చిందని ఇంకొక ఫోన్లో ఇంకొకరికి ఎవరితోనో డిస్కస్ చేస్తారు. దే ఆర్ నాట్ హంబ్లింగ్ దెమ్సెల్స్. అక్కడ ఏంటంటే నీ మార్గం నువ్వు ఎంచుకుంటున్నావు ఈ పరిస్థితి నుంచి బయటికి రావడానికి. యూఆర్ చూసింగ్ యువర్ వే. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంటే ఏమంటే మొట్టమొదటి ఏదైనా సమస్య వస్తుంది నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడ ఇస్తున్నావు? సమస్య వస్తేనే నువ్వు దేవుని దగ్గర పోతున్నావా? దేవుని దగ్గర పోయి ప్రభా ఈ సమస్య వచ్చింది అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క పని చేస్తావో నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లు. హల్లెలూయా. అంటే వెన్ యు ఆర్ ప్రేయింగ్ యు ఆర్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా కాకుండా నీ ఇష్టం వచ్చిన మార్గం ఏదో ఇట్లా చేస్తే బాగుంటుందిలే, ఇట్లా ఒక 10,000 ఇచ్చి నేను ఇట్లా చేస్తా మేనేజ్ చేస్తాను అనుకున్నావు అంటే యు ఆర్ నాట్ హంబ్లింగ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసయ్య బాగా గమనించండి, ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయనకు రిజల్ట్స్ వచ్చేది. ఎప్పుడు ప్రార్థన చేసినా ఒక ఆన్సర్ లేకుండా మాత్రం ఆయనకు ఉండేది కాదు. హల్లెలూయా. ఇన్ ది సేమ్ వే మనం కూడా అట్లే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనకు కూడా అలానే జరుగుతుందని మనము నమ్మాలి, ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా, 10 నిమిషాలు ప్రార్థన కూర్చుంటున్నా, ఏం పాయింట్స్ నేను దేవుణ్ణి అడగబోతున్నాను? మాకు ముందుకు ఒక ఆలోచన ఉండాలి, ఏం ప్రార్థన చేయబోతున్నాను, వీటికి జవాబులు కావాలి. యు షుడ్ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టెంట్ హార్ట్. హల్లెలూయా. ఎందుకంటే యేసు క్రీస్తు అనే నామములో ఉండే అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చేస్తుంటున్నాడు. అందుకోసమే యోహాన్సువార్త 14:14 చూడండి. యోహాన్సువార్త 14:14. చాలు చాలు చాలు. నా నామమున యేసయ్య శిష్యులతో చెప్తున్న మాట అది, నా నామమున నన్నేం అడిగినా నేను చేస్తాను. ఇది అప్పుడున్న శిష్యులు అప్పుడున్న టైంలో అప్పటికి చెప్పిన మాట. అదే 16 రండి. అంటే ఆయన నామానికి ఆయన అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. నా పేరు పెడితే ప్రార్థన కాదు అది, దయచేసి గమనించండి. John 14:14 ఈజ్ నాట్ ఎ ప్రేయర్, ఇట్ ఈస్ జస్ట్ ఫెలోషిప్పింగ్. యేసయ్యతో మాట్లాడేది. అదే యోహాన్సువార్త 16:23 రండి. John 16:23. హల్లెలూయా. ఆ దినమున ఒక రోజు ఉంది, ఒక రోజు వస్తుంది. ఇప్పుడైతే మీరు నన్ను ఏమడిగితే నేను అది చేస్తా.
కానీ ఒకరోజు వస్తుంది మీరు నన్ను అడగరు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు మీరు నన్ను అడగరు, అడిగినా పని జరగదు. మీరు ఎవరిని అడుగుతారు? తండ్రిని అడుగుతారు, నా నామమును అడుగుతారు, నా పేరట అడుగుతారు. అయితే తండ్రి మీతో ఖచ్చితంగా అది మీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ దినమున, ఆ దినమైన, ఏ దినం అది? ఏ దినం అంటే యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత, అంటే మనము రక్షణ పొందిన దినం. హల్లెలూయా. నువ్వు రక్షింపబడిన రోజున, ఆఫ్టర్ ది డే ఆఫ్ యువర్ సాల్వేషన్, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా యు హ్యావ్ టు ప్రే టు ది ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున తండ్రికి నువ్వు ప్రార్థన చేయాల్సి ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. 26-27 వచనాలు చూడండి. అట్లే అంటే ఏమర్థము? దాని అర్థం ఏంటి? ఇంగ్లీష్లో చదవండి. 26th వర్స్. అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. అవునా? నేను మీకోసం ప్రార్థన చేస్తానని మాత్రం మీకు చెప్పటంలా. మీరు ఆ రోజున, మీరు ఆ దినమున నా పేరట మీరు తండ్రికి ప్రార్థన చేస్తారు, అయితే నేను మాత్రం ప్రార్థన చేయను. హల్లెలూయా. ఆ మీనింగ్ అదే. నేను ప్రార్థన, మీరు నా పేరట ప్రార్థన చేస్తారు, అప్పుడు నేను తండ్రి దగ్గర పోయి తండ్రి వీళ్ళ అవసరత అని నేను ప్రార్థన చేయను. ఎందుకు? 27th వర్స్. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని ఎదురు నుంచి బయలుదేరి వచ్చి తినని నమ్మి తిరిగినక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించున్నాడు. హల్లెలూయా. ఇంకా నా ఇంటర్ఫిరెన్స్ ఉండదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, నెక్స్ట్ నుంచి ఏం చేస్తారంటే నా పేరు వాడండి, యేసు నామము అని తండ్రికి మీరు ప్రార్థన చేయండి. మీరు అప్పుడు ప్రార్థన చేస్తే నేనైతే ప్రార్థన చేయను. అవునా? యేసయ్య చెప్తున్న మాట అంటే మీరు నా పేరట ప్రార్థన చేస్తారు, కానీ నేను మధ్యలోని మాత్రం నేనేం ప్రార్థన చేయను. మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మీరు నన్ను నమ్మినారు, నేను తండ్రి యొద్ద నుంచి వచ్చినానని మీరు నన్ను నమ్మినారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నమ్మినారు కదా యేసయ్య దేవుడి నుంచి వచ్చినాడని? యేసయ్య దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చినారని ఎంతమంది నమ్మినారు? ఎంతమంది యేసయ్యను ప్రేమిస్తున్నారు? దట్స్ ఆల్. అంటే తండ్రి అనే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. ఇంకా యేసయ్య ఇంటర్ఫియర్ కాడు. బాగా గమనించండి, యేసయ్య ఇన్వాల్వ్ కాడు. హల్లెలూయా. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇదే బాబా అన్న ఇట్లా చెప్తున్నాడు, ఒక మధ్యవర్తి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి 1 తిమోతి 2 అధ్యాయం, 1 తిమోతి 2:3-6. 1 తిమోతి 2:3-6. Who will have all men to be saved? ఈ భాగం గమనించండి. ఫర్ దేర్ ఈజ్ వన్ గాడ్ అండ్ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్, ది మ్యాన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఒక్క చోటునే యేసయ్య మీడియేటర్ ఉండినాడు. ఈ పిక్చర్ అర్థమైనా మీకు? ఇద్దరండి, ఇద్దరండి. బాగా గమనించండి, దిస్ మ్యాన్ హ్యాస్ టు పే 2000 రూపీస్ టు హనోక్. అయితే ఈయన దగ్గర డబ్బులు లేవు. ఈయన ఈయనను సతాయిస్తున్నాడు, సతాయిస్తున్నాడు. డబ్బులు, డబ్బులు అని సతాయిస్తున్నాడు. నేను మధ్యలో వచ్చిన, మధ్యలో వచ్చేసరికి ఎందుకు సతాయిస్తున్నావు అంటే, ఎందుకు సతాయిస్తున్నావు? డబ్బులు ఇవ్వాలా? 2000 డబ్బులు ఇచ్చేది ఉంది, ఇవ్వకుండా సతాయిస్తున్నాడు. ఏమా, ఏమి ఇవ్వడానికి? ఏమి లేవు, డబ్బులు లేవు. అయితే ఇప్పుడు మధ్యవర్తిగా నేను దూరున్నాను. దూరినప్పుడు ఏమవుతుందంటే, ఈయన అంటున్నాడు భలే మాట్లాడుతున్నావు, నువ్వు ఇచ్చిపో అంటాడు. అవునా? భలే మాట్లాడుతున్నావు, నువ్వు ఇచ్చిపో. నేనేం చేస్తున్నావు? నేను 2000 తీసుకోబ్బా, వదిలేయబ్బా, వెళ్ళిపోతున్నావు. అర్థమైనా? మీడియేటర్ వెళ్ళిపోయినాను. ఇంకా ఆ పని అయిపోయిందా? అయిపోయింది. సారికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మీడియేషన్కు రాను. అర్థమైందా? ఒకసారి చేస్తున్నాను, వన్స్ ఫర్ ఆల్ అయిపోయింది, వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. కూర్చో. ఆ ఒక్కసారే అంటే సిలువలో మాత్రమే యేసయ్య ఒక మీడియేటర్కి వచ్చిండు. సిలువలో నీ పాపం నా పాపం మోయడానికి, దట్ వాజ్ ది ఓన్లీ టైం వెన్ హీ వాజ్ ఎ మీడియేటర్. ఇప్పుడు నో మోర్ మీడియేషన్. హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. హల్లెలూయా. ఏం చేసిండు మధ్యవర్తిత్వం? ఈయన అందరి కొరకు విమోచన క్రయదానంగా తను తాను సమర్పించుకోడు. మధ్యవర్తిత్వం ఏం చేసిండు? ఏం చేసిండంటే హీ బికేమ్ ఎ ర్యాన్సమ్. ఆయన మన కోసము తనను తాను అర్పించుకున్నాడు. మధ్యవర్తిత్వం చేస్తే అట్లే ఉంటుంది. ఎందుకంటే అవతల వ్యక్తి చేయలేనప్పుడు మాట్లాడేటప్పుడు నువ్వన్న చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 5:14-15 1 జాన్ 5:14-15 చాలామంది ఈ మాటలు తీసుకొని మోసపోతారు. ఇక్కడున్న స్క్రిప్చర్ అర్థం కాక చాలామంది తప్పు చేస్తుంటారు. తెలుగులో 14:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆ ముందు వచ్చిన చాలు. ఇంగ్లీష్లో చదువుతారా? సరే కూర్చో. హల్లెలూయా. ఇఫ్ వి ఆస్క్ ఎనీథింగ్ 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 అకార్డింగ్ టు హిస్ విల్ కదా. అందరూ ఏమనుకుంటుంటే ఆయన చిత్తంలో ఏమున్నాయో అవి అడగమంటున్నారంటున్నారు. ఆ మాట అక్కడ అదిగా చెప్తుంది, ఆయన చిత్తానుసారముగా మనం ఏమడిగినను అంటే, నేను లాస్ట్ వీక్ వి డిస్కస్డ్ దేవుని యొక్క ఉత్తమమైన చిత్తము, దేవుని యొక్క అనుకూలమైన చిత్తము, దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం. అవునా? నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. రాసుకోండి, నీకు ఏ చిత్తం దేవునిలో కావాలనుకుంటే ఆ చిత్తం ఇచ్చేస్తాడు. అర్థమైందా? ఆయన చిత్తము ఇదే ఉంది అదే ఉందని కాదు, నీకు ఏం కావాలంటే అది ఇస్తాడు. తర్వాత అది నీ మీద పెట్టుకొని నువ్వు నీకే కంపలాగా ఉంటుంది, గుచ్చుకుంటుంటుంది, పోతా ఉంటావు దారిలో. నాకు ఈ కంప కావాలంటావు. వద్దురా అంటాడు. లేదు కంప కావాలంటావు. సరే తీసుకొని కంపేస్తాడు. కంప వేసి గట్టిగా పట్టుకుంటావు కంపను. ఏమవుతాయి? బట్టలు చినిగిపోతాయి. షేమ్ చినిగిపోతాయి. దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. మీనింగ్ ఏంటంటే, నువ్వు ఏమడిగినా కూడా ఆయన ఇస్తాడు. చిత్తానుసారంగా అనేది ఎందుకు వచ్చింది అక్కడంటే, బాగా గమనించండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ ఈజ్ గాడ్స్ విల్, దిస్ ఈజ్ అబౌట్ హౌ ఈజ్ గాడ్స్ విల్. నువ్వు ఎలా ప్రార్థన చేయాలి అనే దాన్ని బట్టి చెప్పింది అక్కడ. ఆమెన్. నువ్వు నీకు ఏమి కావాలనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. హౌ ఆర్ యూ ప్రేయింగ్? వెన్ యు నో హౌ యు ఆర్ ప్రేయింగ్, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలో నీకు తెలిస్తే నువ్వు ఏమైనా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. నువ్వు కంప అడగొచ్చు, విషం అడగొచ్చు, ఇంకేదైనా కూడా అడగొచ్చు, ఇస్తాడు. బట్ నీకు తెలిసిన రాసింది ఏంటంటే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. దేవునికి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా నీకు ఏ పద్ధతిలో ప్రార్థన చేయాలో తెలిస్తే అది ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఆయన చిత్తానుసారముగా అన్నారు. చిత్తానికి అనుసరించి ప్రార్థన చేయాలి. ఏంటి ఆయన చిత్తం అంటే, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయడమే ఆయన చిత్తం. హల్లెలూయా. నువ్వు ఆ చిత్తంలో నువ్వు ఏదైనా పెట్టి చేయొచ్చు. డాడీ నాకు ఇది కావాలా, ఇట్ ఈస్ డన్, ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఏది అడిగినను, వాట్ ఎవర్ యు వాంట్ హీ విల్ గివ్. కానీ అది ఇచ్చిన తర్వాత ఆ పరిస్థితులను ఫేస్ చేయాల్సింది నువ్వే, ఆయన ఏం చేయలేడు. హల్లెలూయా. నువ్వు అడిగితే ఇస్తాడు తప్ప దాని నుంచి వచ్చే పర్యవసానాలకు ఆయన బాధ్యుడు కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా స్క్రిప్చర్? మళ్ళీసారి చదవండి. ఆయనను బట్టి ఆయన చిత్తానుసారముగా అంటే, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామమున నువ్వు ఏమడిగినను. హల్లెలూయా. 1 కోటి రూపాయలు అడుగు, ఇస్తాడు. కానీ నీకు ఎక్స్పెక్టెంట్ హార్ట్ ఉండాల. నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి దాన్ని. 1 కోటి రూపాయలా, ఏడిస్తాడులే అనుకుంటే ఇంకా రాదు, నీకు ఎప్పుడు రాదు. అదే 1 కోటి రూపాయలు కన్సిస్టెంట్ కూర్చొని ప్రార్థన చేయి, తండ్రి నాకు 1 కోటి రూపాయలు కావాలి. 1 కోటి రూపాయలు ఎంతైనా ఇస్తాడు ఆయన. హల్లెలూయా.
మనీ ఈజ్ నాట్ ఎ బిగ్ ఫిగర్, దేవునికి ఫిగరే కాదు. హల్లెలూయా. మనం ఏమి అడిగినను? హల్లెలూయా. ఒకవేళ నీకు తెలుసు అనుకో, దేవుడు నా ప్రార్థన ఆలకించిన నీకు తెలిస్తే ఇంక అయిపోయింది, నీకు అవి వచ్చేసినాయి. ఏదైనప్పటికీ నువ్వు దేవుని పిల్లలు కావాలని అనుకుంటారు, ఏం అడగాల? ఏం అడగద్దు. తండ్రైన దేవ యేసు క్రీస్తు నామమున నాకు ఫలానా పాపానో బాబు కావాలి, యేసు నామమున. ఆమెన్, ఆమెన్, అంతే. ఆమెన్, అదే. ఇంకా ఎప్పుడు గుర్తొచ్చినా కూడా నువ్వు నాకు వాక్యంలో చెప్పినావు, పిల్లల గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, నాకు ఇది ఇయ్యి, అంతే. రిపీటెడ్గా గుర్తు చేసుకోండి. యు షుడ్ బి కన్సిస్టెంట్ ఇన్ యువర్ ప్రేయర్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అది చేయడం మొదలు పెడతావో ఇట్ వర్క్స్. హల్లెలూయా. ఎందుకంటే యేసు క్రీస్తు అనే నామం చాలా బలమైంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇది మనకందరికీ తెలుసు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9-11 హల్లెలూయా. దేవుడు ఏమిచ్చిండంట? అన్ని నామముల కంటే ఒక పైన ఒక నామం పెట్టిండంట. హల్లెలూయా. ఆ నామం ఏంటంటే యేసు క్రీస్తు అనే నామం. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఏ పేరు నిన్ను ఇబ్బంది పెడుతుంది. ప్రతి కండిషన్కి ఒక పేరు ఉంటుంది. డబ్బులు తక్కువైనా ఏమంటారు దాన్ని? పావర్టీ అనొచ్చు, స్కేర్సిటీ అనొచ్చు కదా, క్రైసిస్ అనొచ్చు, ఇంకా ఏదైనా వాడచ్చు. ఏ పేరు నిన్ను ఇబ్బంది పెడుతుంది? ఒకవేళ రోగానికి ఒక పేరు ఉంటుంది. ఏ పేరైనప్పటికీ కూడా యు పుట్ దట్ నేమ్ అండర్ ది సబ్జెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఈ దేవుడు ఈ యేసయ్య నామాన్ని ఎంత హెచ్చించినంటే, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద కానీ, ఆమెన్, ఎక్కడ కూడా ఈ నామానికి మించిన పేరు లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ మూడు ప్లేసెస్లో ఉన్న అన్ని నాలుకలు కూడా యేసే ప్రభువు అని వాళ్ళ మోకాళ్ళొంచి అంటారంట. హల్లెలూయా. అంటే నువ్వు అనిపించాలా? నువ్వేం చేయాలంటే, యేసు నామమున నువ్వు వంగాల్సిందే ఇక్కడ, యేసు నామమున ఈ పరిస్థితి తల వంచాల్సిందే నాకు. హల్లెలూయా. నువ్వు వంచు, ఆయన అధికారం ఇచ్చిండు, యేసు నామమున అధికారం ఇచ్చిండు. ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ ఇట్. ఇట్ ఈస్ యూ హూ షుడ్ యూజ్ ఇట్. యేసు నామమున నువ్వు వంగు, అంటే వంగాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోగమైనా యేసు నామమున వెళ్ళిపోవాలా అంటే ఉండడానికి వీల్లేదు. ఇట్ హ్యాస్ టు గో, ఇట్ హ్యాస్ టు గో. ప్రాబ్లం ఏంటంటే, మనకు ఏంటంటే, బైబిల్ సరిగా చదవరు. మనం బైబిల్ చదవరు. బైబిల్ చదివితే దేవుడు మనకు ఏ విధంగా తండ్రి అనేది అర్థమైంది. గడగడగడగడ టెక్స్ట్ బుక్లు చదివినట్టు బైబిల్ చదివితే ఏం రాదు. ఫటాఫట్ చదవచ్చు, ఇంకా చదువుకుంటూ పోతే ఎన్నైనా చదువుకోవచ్చు. అది కాదు, యూ నీడ్ టు స్టడీ యువర్ వర్డ్. స్టడీ అంటే ధ్యానించాలా, షుడ్ థింక్ ఆఫ్ ఇట్. ఒక అధ్యాయంలో ఎన్ని పాయింట్స్ దేవుడు నాతో మాట్లాడినాడు, అవి ఇక మర్చిపోకూడదు, ఇంకా అవి మైండ్లో ఉండిపోవాలట. అర్థమవుతుందా? ఊరికి ఎక్కడ కూడా ఒక 100 చదివాం ఈరోజు, కానీ ఒక్క పాయింట్ రాదు. ఏం తెలియదు, ఏం చదివినట్టు ఏం ఉపయోగం? అర్థమైందా? వెన్ యూ స్టడీ ది వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ నో గాడ్ యాజ్ ఇస్ యువర్ ఫాదర్. యూ విల్ నో గాడ్ యాజ్ యువర్ ఫాదర్. దేవుడు నీకు తండ్రి అని తెలియకుండా ఉంటే నీకు కాన్ఫిడెన్స్ ఉండదు, డౌట్స్ ఉంటాయి నీకు. ఎప్పుడో ఒకసారి బైబిల్ చదువుతావు, దేవుడు ఎట్లా ఉంటాడో తెలియదు. నువ్వు రోజు బైబిల్ చదువుతుంటే దేవుడు ఏంటి, దేవుని నేచర్ ఏంటి తెలుస్తుంది, అవునా? అప్పుడు నీకు దేవుడు మంచోడు అని చెప్పి ఆయన మీద నీకు నమ్మకము, విశ్వాసం కలుగుతుంది. నీ ఎప్పుడు చదవకుండా ఎప్పుడోసారి చదివే వ్యక్తి అయితే నీ చుట్టుపక్కన వాళ్ళ లాగానే ఉంటాడేమో దేవుడు, నేను ఈ తప్పు చేసినా కాబట్టి నాకు ఏ చేయడేమో, నేను ఈ ప్రార్థన చేస్తే దానికి జవాబు రాదేమో అనే స్థితిలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 46:1
చాలా మంచి వర్స్ చూడండి, సామ్స్ 46:1. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. తెలుగులో అట్లా ఉంది, ఇంగ్లీష్లో అయితే ది లార్డ్ ఈస్ అవర్ రిఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ ఎ వెరీ ప్రజెంట్ హెల్ప్. హల్లెలూయా, దిస్ ఈస్ ఇంపార్టెంట్. వెరీ ప్రజెంట్ హెల్ప్ అంటే ఏంటంటే నీకు ఎక్కడ హెల్ప్ అవసరమో హీఈస్ ఆల్రెడీ ప్రజెంట్ దేర్. ఐ మీన్ నువ్వు అక్కడికి పోయి ప్రభువా నువ్వు ఇక్కడికి రా నాకు సహాయం చేయి అనాల్సిన అవసరం లేదు. God is our refuge and strength. ఎటువంటి వాడంట దేవుడు? నీకు అవసరత రాకమునుపే ఆ ప్లేస్లో వచ్చి ఉంటాడు. హీఈస్ అ వెరీ ప్రజెంట్ హెల్ప్. హల్లెలూయా, హీఈస్ దేర్ ప్రజెంట్. హీఈస్ ఎ గాడ్ హూ ఈస్ ప్రజెంట్. అవసరం వస్తే కొందరు ఏం చేస్తారంటే సడన్గా మనకు అవసరం ఉన్నప్పుడు యాబ్సెంట్ అయిపోతారు. అర్థమైందా? బట్ అవర్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. హీఈస్ అ వెరీ ప్రజెంట్ హెల్ప్. హల్లెలూయా, గాడ్ అంటే ఐఎమ్ ప్రజెంట్ హియర్ అని ఇస్తాడు. హల్లెలూయా, హీఈస్ ఆల్రెడీ ప్రజెంట్. హీఈస్ అ ప్రజెంట్ హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్. హల్లెలూయా, నీకు ఏ అవసరత వచ్చినా హీఈస్ దేర్. హల్లెలూయా, అంటే యూ షుడ్ నో ది నేచర్ ఆఫ్ యువర్ గాడ్. నా దేవుడు ఎట్లా అంటాడు? నువ్వు ప్రార్థనలు పోకముందు యూ షుడ్ నో, నువ్వు మోకాలు ఉండడానికి పోకముందు యూ షుడ్ నో, అరే గాడ్ ఈజ్ ఇన్ దిస్ ప్లేస్. హీఈస్ దేర్ టు లిసన్ టు మీ, హీఈస్ దేర్ టు ఆన్సర్ మీ, హీఈస్ దేర్ టు గివ్ మీ మై పిటిషన్స్. నాకు ఏమేమి అవసరమో అవన్నీ ఇవ్వడానికి ఆల్రెడీ హీఈస్ దేర్ స్టాండింగ్ ఫర్ మీ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గాడ్ ఈజ్ మోర్ విల్లింగ్ టు గివ్ దాన్ యు ఆర్ మోర్ విల్లింగ్ టు రిసీవ్. గాడ్ ఈజ్ మోర్ విల్లింగ్ టు గివ్ దాన్ యు ఆర్ విల్లింగ్ టు రిసీవ్. నువ్వు పొందాలనుకునే దానికంటే హీఈస్ మోర్ విల్లింగ్, మోర్ రెడీ టు గివ్. హల్లెలూయా. లూకా సువార్త 5:12 రండి. లూకా సువార్త 5:12. హల్లెలూయా, ఏమడుగుతున్నాడంట అన్న? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయబ్బా అన్నాడు, అంతేనా? హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి, బాగా నోటీస్ దట్ ప్లేస్. ఆ ప్లేస్లో బాగా నోటీస్ చేయండి. దట్ లెపర్ ఈజ్ నాట్ క్వశ్చనింగ్ ది పవర్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు చేయగలడా లేదా అని క్వశ్చన్ చేయటం బ్యాక్. హీఈస్ క్వశ్చనింగ్ ది విల్ ఆఫ్ గాడ్, ఈజ్ నాట్ క్వశ్చనింగ్ ది ఎబిలిటీ ఆఫ్ జీసస్. యేసు ప్రభు చేయగలడా లేదా అనేది కాదు అక్కడ క్వశ్చన్ ఆయనకు. ఆయనకు తెలుసు, ఆయన కుష్ఠరోగికి ఉన్నప్పుడు చాలామంది చెప్పినారు మేము బాగైనామని చెప్పినారు, అవునా? యేసు ప్రభు ఒకసారి 10 కుష్ఠరోగులను స్వస్థపరిచినాడు. వాళ్ళలో ఒకరు చెప్పినారేమో, ఆయన యేసు ప్రభువును కలిసినామేమో మేము బాగైపోయినాం. ఎవరో చెప్పినారు, కాళ్ళు లేనోడు చెప్పిండేమో నాకు కళ్ళు వచ్చినాయి, కళ్ళు లేనోడు చెప్పిండు కళ్ళు వచ్చినాయి. ఎవరో చెప్పినారు ఈ కుష్ఠరోగికి అర్థమైంది, పలానాయన నేను కలిస్తే స్వస్థత పొందే అవకాశం ఉంది. అయితే ఆయనకి ఇష్టమో లేదో నన్ను స్వస్థపరచడం. సో హీ న్యూ ది ఎబిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలామందిని స్వస్థపరిచిండు, నన్ను స్వస్థపరచడము పెద్ద కష్టం కాదు. బట్ చేస్తాడా చేయడా? చాలామంది క్రైస్తవులకు ఉన్న ఆలోచన కూడా ఏంటంటే దేవుడు చేయగలడు కానీ నాకు చేస్తాడా చేయడా. దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడా చేస్తాడు బ్రదర్. దేవుడు ఏం చేస్తాడు? ఎర్ర సముద్రం చీలిపోయింది, యోర్దాను యోర్దాను చీలిపోయింది, ఆకాశం మన్న వచ్చింది, అన్నీ వచ్చినాయి. నీకు ఏమో బ్రదర్ చేస్తాడో చేయడం. దేవుని చిత్తంలో ఇది లేదేమో. సింపుల్గా మనం అతి పరిశుద్ధులు అన్నప్పుడు ఏం చెప్తాము? దేవుని చిత్తంలో ఇది లేదేమో బ్రదర్. బాగా గమనించండి, దేవుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:13, ఫిలిప్పీయన్స్ 2:13. ఆమెన్. ఇంగ్లీష్లో చెప్తారా? ఫర్ ఇట్ ఈస్ గాడ్ విచ్ వర్కెత్ ఇన్ యూ. దేవుడు నీలో ఒక మంచి జరగాల, నీకు నాకు మంచి జరిగితే బాగుండు అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, అది దేవుడు పెడితేనే వచ్చేది. హల్లెలూయా, నాకు ఈ పరిస్థితి బాగాలేదే, ఈ పరిస్థితి బాగుంటే బాగుండు అని అనుకుంటావు చూడు, ఆ ఆలోచన వచ్చేది కూడా ఎవరు పెట్టినారు? దేవుడు పెడితేనే వస్తుందంట. హల్లెలూయా, అంటే నువ్వు ఆలోచన, నీకు ఒక మంచి ఆలోచన వచ్చినా దేవుడు చేయాల్సిందే, ఆ ఆలోచన ప్రకారంగా నీకు మంచి జరగాలన్నా
దేవుడు చేయాల్సింది. హల్లెలూయా. ఆ మాటకు అర్థం ఏంటంటే నువ్వు ఇచ్చించుటకును, అంటే నువ్వు కోరడం, నీకు మంచి జరగాలని కోరిక నీకు రావాలన్నా, ఆ కోరిక ప్రకారము ఆ కార్యం జరగాలన్నా కూడా కార్యసిద్ధి చేయవాడు దేవుడే. హల్లెలూయా. అంటే యూ షుడ్ నో గాడ్ యాజ్ యువర్ ఫాదర్. లోకంలో ఏ తండ్రి కూడా తమ పిల్లలు కష్టపడాలని కోరుకోరు. కోరుకునేటోళ్ళు ఉంటారా ఎవరన్నా? ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు నాశనం అయిపోవాలా లేకపోతే కష్టపడాలా, నేను కష్టపడినట్టు నా పిల్లలు కూడా కష్టపడాలా అనుకుంటారా? నేను రిక్షా దొక్కినాను, నా పిల్లలు కూడా రిక్షా దొక్కి ఎంత కష్టపడినానో తెలుసుకోవాలనుకుంటారా? అనుకుంటారా? అనుకోరు. మన ఒకరు ఎవరో పోస్ట్ చేశారు, వాళ్ళ తండ్రి రిక్షా దొక్కుతున్నాడు, కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, అది సంబడి ఫేస్బుక్లో పెట్టారు. ఆ కొడుకుని ఎక్కించుకొని ఆయన రిక్షాలో తండ్రి తిరుగుతున్నాడు. హల్లెలూయా. అయితే తండ్రి కోరిక ఏంటంటే నా పిల్లలు బాగుండాలి, నేను తొక్కినట్టు రిక్షాలు తొక్కకూడదు, నా కొడుకు రిక్షాలో దర్జా కూర్చొని తిరగాలి, హల్లెలూయా, వాడు తొక్కకూడదు, హల్లెలూయా. యునో దట్ ఈస్ ది ఫాదర్స్ హార్ట్. ఒక తండ్రికి ఉండే ఆశ ఏంటంటే నా పిల్లలు కష్టపడకూడదు. కానీ మన దేవుడు ఎటువంటి వాడంటే లోకంలో ఉన్న అందరి డాడీల కంటే మంచి డాడీల కంటే ఈజ్ బెస్ట్ డాడీ, ఈజ్ ది బెస్ట్ డాడీ. మనం కష్టపడాలని అస్సలు ఆలోచించాడు, ఆయన కోరుకోడు, ఆయన చిత్తంలో లేదు అది. నువ్వు కష్టపడాలని ఆయన ప్లాన్లో లేదు. ఒకవేళ నువ్వు కష్టపడుతున్నావు అంటే నీ అంతటా నువ్వు చేసుకొని పోయి ఉంటావు తప్ప దేవుని ప్లాన్లో లేదు. గాడ్స్ ప్లాన్ ఈజ్ ఈజీ. ఆయన ఏమంటాడు తెలుసా యేసు ప్రభు? నా కాడి చాలా సులువైంది అంటాడు. నా కాడి మోయండి, నా కాడి చాలా సులువైంది. కష్టమైంది అయితే ఇయ్యను, కష్టం ఏదంటే నాకేంటి, నేను మోస్తా, మీరు సులువైంది తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క కుష్ఠరోగి ఎటువంటి వ్యక్తి అంటే యేసు ప్రభు యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆయనకు డౌట్ లేదు, కానీ ఈయన చేస్తాడా చేయడా, ఈయన చేస్తాడా చేయడా అనేది. కొందరు క్రైస్తవులు ఎట్లా ఆలోచిస్తారంటే దేవుడే పెట్టిండు కష్టం. ఎవరు పెట్టిండు? దేవుడే పెట్టిండు రోగం. ఎందుకు పెట్టిండు దేవుడు? నేర్పించాలని బ్రదర్, మమ్మల్ని హంబుల్ చేయాలని. ఏం చేయాలా? హంబుల్. హంబుల్ చేయడం కోసము దేవుడు ఇవి పెట్టిండంట. అవునా? ఎక్కడ చెప్పినారు బ్రదర్? పాత నిబంధనలో తెలియదా బ్రదర్? చదవలేదాను? పాత నిబంధనలో యెహోవా సన్నిధి నుంచి ఇట్లా ఇట్లా జరిగిందని చదవలేదా? అటువంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే అంత కాంప్లికేటెడ్ వర్సెస్ జోలికి పోద్దండి, కాంప్లికేటెడ్ వర్సెస్ జోలికి పోద్దండి. దేవుడు ఎటువంటి వాడో నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఏసయ్యని చూడండి. హల్లెలూయా. దేవుడు ఎటువంటి వాడు, దేవుని నేచర్ ఏంటి, దేవుడు ఎట్లా ఆలోచిస్తాడు, దేవుడు ఎట్లా స్పందిస్తాడు, ఇవేమన్నా తెలుసుకోవాలనుకుంటే ఎవరిని చూడాలా? జీసస్. ఎందుకు అంటే హీఈస్ ది ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎక్స్ప్రెస్ ఇమేజ్ అంటే తండ్రి అనే దేవుడు ఎట్లుంటాడో ఈయన అట్లే ఉంటాడు. హల్లెలూయా. అంటే ఒక మాటలో ఆలోచించండి, ఏసయ్య ఏ రోజన్నా ఎవరికన్నా ఒక రోగం పెట్టిండా? పెట్టిండా? పేతురు సతాయిస్తుండే యేసు ప్రభువు ఛాన్సర్లు, విసిగిస్తుండే, ఏ పేతురు నువ్వు మాట వినకున్నావు, రారా కొంచెం ఈ రోగం తీసుకపో అన్నాడా? లేదు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర రోగం లేదు, రోగాలు లేవు యేసు ప్రభు దగ్గర. యూదా ఇస్కరియోతు వీడు నన్ను అప్పగించబోతున్నాడు కాబట్టి వీనికి ఏదో ఒక రోగం పెట్టి వీనికి క్యాన్సర్ వచ్చి సంపాదిద్దాం అనుకున్నాడా? లేదు, ఆయన దగ్గర లేదు. ఈ డజంట్ హ్యావ్ ఇట్. అట్లాంటి రోగాలు ఉన్నాలెవరో నేను తగ్గిస్తే కూడా బాగైపోతున్నారు. హల్లెలూయా. జీసస్ ఈజ్ ది ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ది ఫాదర్. అంటే యేసు ప్రభు ఐకాన్ అనే పదం చెప్తుంటాను నేను ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు. నీ కంప్యూటర్లో నీ యొక్క డెస్క్ స్క్రీన్ పైన ఐకాన్స్ ఉంటాయి, ఐకాన్ని క్లిక్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. ఏసయ్యను క్లిక్ చేస్తే తండ్రి అయిన దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? ఇద్దరు సేమ్. ఈయన పాత నిబంధనలో దేవుడు కోపంగా ఉన్నట్టు, కొత్త నిబంధనలో శాంతమైనట్టు కాదు కాదు. హల్లెలూయా. యేసు ప్రభువుని చూడండి, తండ్రి అయిన దేవుని యొక్క మనస్తత్వము అర్థమవుతుంది. ఆమెన్. హల్లెలూయా. కొందరు ఏమనుకుంటారంటే దేవుడే పెట్టిండు రోగం, దేవుడే పెట్టిండు వాదిస్తారు. కొందరు పాస్టర్లు కూడా వాదిస్తారు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యోహాన్ సువార్త 8:44 సైతాన్ గురించి చెప్తూ వాడు మొదటి నుంచి నరహంతకుడు అంట, అబద్ధాలకు కర్త అంటావు, జనకుడు అంటావు.
మొదటి నుంచి నరహంతకుడు. ఎట్లా నరహంతకుడు? ఎట్లా నరహంతకుడు అంటే రోగాలు పెట్టి పెట్టి మనుషులను చంపేస్తున్నాడు వాడు. రోగం పెట్టేది వాడు, రోగం పెట్టి మనుషులు చచ్చిపెట్టి చేస్తుంది వాడు, దేవుడు కాదు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఆయన ఎప్పుడూ స్వస్థత పొంది స్వస్థతనిచ్చిన వ్యక్తే. హల్లెలూయా. ఓకే, రోగం సైతాన్ పెట్టిండు. ఎవరు పెట్టినారు? కానీ కొందరు ఏమంటారు, దేవుడే పెట్టినాడు. దేవుడే పెట్టినప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోకూడదు. అవునా? ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు. ఎందుకు? దేవుడు నీకు నేర్పించాలంటున్నాడు కదా. నేర్పించాలనా? నేర్పించాలన్నప్పుడు నేర్చుకో. ట్యాబ్లెట్లు వేసుకోవద్దు, హాస్పిటల్కి పోకూడదు. అవునా? ఒకవేళ హాస్పిటల్కి పోతూ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావు అనుకో, దేవుని చిత్తానికి వ్యతిరేకం. నువ్వే చెప్పినావు, దేవుడి చిత్తంలో నాకు ఈ రోగం ఉంది, దేవుడు ఈ రోగం నాకు నేర్పించడానికి పెట్టినాడు అన్నప్పుడు నువ్వు మళ్ళీ దానికి ట్యాబ్లెట్ వేసుకుంటే వ్యతిరేకంగా చేస్తున్నట్టు. అవునా? కాబట్టి ఇట్లాంటి మాటలన్నీ కట్టి పెట్టేసి ఎవరు అసలు ఇవి పెడుతున్నారనేది అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క కుష్ఠరోగి, అయ్యా నీ చిత్తం అయితే నన్ను స్వస్థత పరచు. ఎవరు కూడా ఈ యొక్క కుష్ఠరోగిని ముట్టినోడు లేడు. ఎందుకంటే వాడికి ఉన్నటువంటి రోగం అంత చెడ్డ రోగం, వాడు ఊరి బయట ఉండాల్సిందే. కానీ ఇటువంటి వ్యక్తిని యేసుప్రభు ఏం చేశారంటే ముట్టుకున్నాడంట. ముట్టుకొని నాకు ఇష్టమే శుద్ధుడుగా కమ్మన్నాడు. హల్లెలూయా. ఇట్లా దూరం నుంచి చెప్పలే, నాకు ఇష్టమే శుద్ధుడుగా అని చెప్పలే. కుష్ఠరోగులు చూస్తే మనం ఏం చేస్తాం, డబ్బులు వేయాలంటే డబ్బా ఉంటుంది, ఎక్కడ పెడతారు? పెయిన్ చేస్తారు. చాలామందిని గమనించిన నేను, చాలామంది కుష్ఠరోగులకు డబ్బులు వేసేప్పుడు నేను ప్రత్యేకంగా చూస్తుంటా ఎవరు ఎట్లేస్తున్నారు. వాడి గాలి కూడా తాకకుండా వేస్తుంటారు, పాపం జారేవాడంటే. కానీ మనం తాకితే మళ్ళీ మనకాడ అంటుకుంటుంది. కుష్ఠరోగులను తాకండి, ఏం కాదు మనకు. మన నుంచి వానికి స్వస్థత వస్తుంది, కానీ వాడి నుంచి మనకు రోగము రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తల కార్యములు 10:38 యాక్ట్స్ 10:38 యాక్ట్స్ 10:38 హల్లెలూయా. ఆ మాటలు బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక, యేసయ్యను గురించి చెప్తున్న మాటలు, దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు. ఆమేన్. ఏం చేస్తున్నాడు మేలు అంటే? మంచి మంచి చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచిన అంటే ఏమర్థము? అపవాది చేత పీడింపబడిన వారు, రోగం వచ్చింది వాళ్ళకు, అటువంటి వాళ్ళను స్వస్థపరచాలి. హల్లెలూయా. అంటే రోగం ఎవరు తెచ్చిపెట్టినట్టు? అపవాది. హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభువు రోగం పెట్టలే. ఈ యొక్క సైతాన్ ఏం చేస్తున్నాడంట, అందరినీ పీడిస్తున్నాడంట. యేసు ప్రభు కాలం నుంచి ఈ రోజు కూడా చాలామంది అపవాది చేత పీడింపబడుతున్నారు. అట్లా పీడింపబడిన వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? స్వస్థత. హల్లెలూయా. అపవాది చేత పీడింపబడుచున్న వారిని స్వస్థపరుస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన మేలు చేస్తున్నాడంట. అపొస్తల కార్యములు 19:12 రండి. అపొస్తల కార్యములు 19:12 ఇది పౌలు గురించి రాయబడింది. పౌలు హ్యాండ్ కర్చీఫ్స్ గురించి, బట్టల గురించి రాయబడిన మాటలు చూడండి. హల్లెలూయా. పౌలు శరీరంలో, దేర్ వాజ్ సంథింగ్ ఇన్ ది బాడీ ఆఫ్ పౌల్. పౌలు శరీరంలోంచి చెమట వస్తుంది. ఆ చెమటను పౌలు అట్లా తుడుచుకునేటాడు అప్పుడప్పుడు. నేను ఇప్పుడు తుడుచుకున్నా, అట్లా తుడుచుకున్నాడు. మర్చిపోయిపోయాడు పౌలు. పౌలు మర్చిపోయిపోయిన తర్వాత ఎవరో గమనించినారు, ఇది పౌలు సార్ది కర్చీఫ్ ఉంది అని. సడన్గా ఆ దారిలో దయ్యం పట్టినోడు పోతున్నాడు. ఈ కర్చీఫ్ తీసుకుపోయి వాడి మీద వేసేసిందట. అదే అని చెప్పి వెళ్ళిపోయింది దయ్యం. కుంటోడు పోతున్నాడు అవతల ఇంకోడు. ఈ కుంటోడు మీద తక్కువ వేసిండు. కుంటోడు బాగా అయిపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ వాస్ ది అనాయింటింగ్, అభిషేకం, అభిషేకం, అభిషేకం. దోమలు దండిగా ఉంటాయి ఒక మూల, హిట్ కొడతారు. కొడితే ఏమవుతాయి దోమలు? వాళ్ళకి వాటికి ఏం తెలిసింది, ఇది కొడితే, ఇది కొడితే
ఏదో అనిపించింది దానికి బాగలేదు ఇది అని వెళ్ళిపోయింది. అవునా? ఈ పౌలు కర్చీఫ్ వచ్చి తగులుతూనే బాగా గమనించండి, చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచను. అంటే రోగాలకు ఏమర్థమైంది? ఇది హిట్ లాంటిది మాకు అనుకుంది, దోమలకు హిట్ ఎట్లనో అట్లా పౌలు చేతి నుంచి వచ్చిన చేతి కర్చీఫులు కానీ నడికట్లు కానీ ఇవి తీసుకొని పోతే ఏదో అయింది వాటికి, అమ్మో ఇది ఉంటే మేము ఉండడానికి లేదని చెప్పి అవి వెళ్ళిపోయినాయి. ఏం పోయినాయంట? రోగాలు. ఆమెన్. రోగాలు అంటే దోమలు ఏ విధంగా హిట్టుకు వెళ్ళిపోయినాయో, దోమలకు కొంచెం ప్రాణం ఉంది, దే హ్యావ్ సమ్, దానికి అంత సెన్స్ లేదు కానీ దానికి లైఫ్ ఉంది. ఇన్ ది సేమ్ వే రోగాలకు కూడా లైఫ్ ఉంది. లైఫ్ ఉన్నవే కదులుతాయి. లైఫ్ ఉంటేనే మూమెంట్ ఉంటుంది, లైఫ్ లేకపోతే మూమెంట్ ఉండదు. హల్లెలూయా. రోగాలు వదిలిపెట్టిపోయినాయంటే ఏమర్థము? బాగా ఆలోచించండి. రోగాలు పౌలు కర్చీఫ్ వచ్చి తగులుతానే రోగాలు, అరే ఇక్కడ ఉండడం బాగాలేదు మేము వెళ్ళిపోవాలా అనుకొని వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? అంతేకాకుండా ఈవిల్ స్పిరిట్స్ కూడా, దయ్యములు కూడా వదిలిపెట్టి పోయినాయి. హల్లెలూయా. అంటే ఇవన్నీ కూడా దయ్యానికి సంబంధించినవి. మనం క్రైస్తవులుగా మనం రికగ్నైజ్ చేయాలా, ఏది సైతాన్ నుంచి వచ్చింది, ఏది దేవుడి నుంచి వచ్చింది. యేసు ప్రభు చెప్పిన మాట చూడండి, లూకాసు వార్త 5:13. లూకాసు వార్త 5:13 ఈ యొక్క కుష్ఠరోగిత యేసు ప్రభు చెప్పిన మాట చూడండి. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? చేయి చాపి వాణిని ముట్టి, బాగా గమనించండి, నాకు ఇష్టమే. హల్లెలూయా. యేసు ప్రభు చేయి చాపిండంట, కుష్ఠుని ముట్టిండంట, కుష్ఠరోగిని ముట్టిండంట. ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. దట్ సెటిల్డ్ ది మ్యాటర్ ఫర్ జనరేషన్స్ అండ్ జనరేషన్స్. దట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ టు టచ్ యూ, ఇస్ గాడ్స్ విల్ టు హీల్ యూ. నిన్ను స్వస్థత నువ్వు పొందడం అనేది దేవుని చిత్తం అనేది అక్కడే యేసు ప్రభు సెటిల్ చేసేసింది. హల్లెలూయా. యేసు ఈ భూమి చివరి రోజు వరకు, ఈ భూమి అంతం వరకు కూడా దేవుడు మనుషులను స్వస్థత పరచడానికే దేవుని యొక్క చిత్తము అనేది ఆయన రుజువు పరుస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు నాకు రోగం పెట్టిండు అనేటువంటి మాటలు ఆలోచనలు రానియకండి. హల్లెలూయా. హల్లెలూయా. సాతానుడు చేసేది సాతానుని గుర్తించాలి, దేవుడు స్వస్థపరిచే దేవుడిని నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధమైన ఆలోచన నీకుంటుందో యువర్ ప్రేయర్ లైఫ్ విల్ బి డిఫరెంట్, ఏ మీనింగ్ఫుల్ ప్రేయర్ లైఫ్ ఉంటుంది. హల్లెలూయా. ఐ హావ్ సో మచ్ టు సే బట్ ఐ డోంట్ హావ్ టైమ్. లెట్స్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు చెల్లిద్దాం.